టీమిండియాకు నూతన కోచ్ ఎంపికల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రమేయం ఏమాత్రం ఉండబోదని సమాచారం. కోచ్ నియామక ప్రక్రియ అంతా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపికపై కోహ్లీ అభిప్రాయాలను వారు పరిగణలోకి తీసుకునే అవకాశమే లేదని బీసీసీఐ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోచ్ గా ఉన్న సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అప్పట్లో అభిప్రాయ భేదాల కారణంగా తన పదవికి కుంబ్లే రాజీనామా చేయగా ఆ తర్వాత కోచ్ స్థానానికి రవిశాస్త్రి పేరును కోహ్లీనే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అనిల్ కుంబ్లేతో తాను లేదా జట్టు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అప్పట్లో కోహ్లీ వెల్లడించాడు. ప్రస్తుత కోచ్ గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై అతడి అభిప్రాయాలు మాత్రం ఇప్పుడు సేకరించరట. ఈసారి కోచ్ ఎంపిక కమిటీలో కపిల్ దేవ్ ఉన్నారు కాబట్టి ఆయన కోహ్లీ సలహాలు వినరని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. కోచ్ సహా సహాయ సిబ్బంది నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.